చిమ్మ చీకట్లలో కళ్ళు చికిలించుకు చూశాడు షాడో ఒక్కసారిగా ఒళ్ళు గగురు పొడిచింది నిక్కబొడుచుకునే రోమాలు ఎగ్గిరి దూకాడు ఆ పైన తన వెనక నుండి ఒక్కత్తి దూసుకెళ్ళింది తనలోని సిక్స్ శాంకింగ్స్ ఇంకా బాగా పనిచేస్తుందని గమనించాడు ఇది మధుబాబు నవలల్లో షాడోకి సంబంధించిన క్యారెక్టర్ గురించినటువంటిది ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ హెడ్డింగ్ కిందన చంద్రబాబు గారిని విచారణ చేస్తున్నారు ఎవరు సిఐడి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అక్కడ బాబు గారు సిఐడి అధికారులు ఇవాళ మనకి పత్రికలు కథారచయితలుగా మారిపోయినాయి డిటెక్టివ్ స్టైల్లో జ్యోతి నదల స్టైల్లో ఈనాడు కల్పిత కథల శీర్షికలో సాక్షి ముగ్గురు కూడా ఒక కల్పిత కథలు ఎవరి రూట్లో వాళ్ళు రాసుకొచ్చేశారు ఆంధ్రజ్యోతి అయితే మరింత బరి తెగించి ప్రశ్నే వేశారు ఆన్సర్ చంద్రబాబు గారు ఏం చెప్పారు బాత్రూంలో ఉండి చూసినట్టు లేకపోతే కనుక సీసీ క్యామ్స్లో నుంచి తామేదో లెక్క పెట్టుకుని చూస్తున్నట్టు లిప్ రీడింగ్తో మనుషులు పెట్టుకుని చూసినట్టు బాబు గారు ప్రతి ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పేశారని వాళ్ళు అదే సందర్భంలో ఏ తప్పు చేయలేదని చెప్పేశారని ఈనాడు తడబడుతున్నారు లేకపోతే సమాధానాలు చెప్పట్లేదు అని సాక్షి సాక్షి వాళ్ళకు ఒక ఛాయిస్ ఉంది సిఐడి వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళు లీక్ ఉంటుంది వాళ్ళకి ఈ ఇద్దరు వేరే లీకులు వీళ్ళ ఊహాజనితం ఎండమూరి వీరేంద్రనాథ్ నవల్లాగా సూర్యదేవ రామ్మోహన్ రావు గారి పుస్తకాలలాగా మధుబాబు గారి డిటెక్టివ్ లాగా చక్కగా కథల లేచి ప్రజలని వెర్రి వెంగళప్పల్ని చేస్తూ దాన్నే జర్నలిజం అనేటువంటి పదాల్లోకి తీసుకొచ్చి ఈ ఆంధ్రుల కర్మ అంటే తెలుగు పత్రికలలో ఒక్క ఉండి సస్తన్నదే ఇప్పుడు మూడు పత్రికలే బయట ఇంకేం రావట్లా ఇదివరకు ఓ పది పత్రికలు వచ్చాయి ఆంధ్రభూమి ఆంధ్రపత్రిక ఉదయం లేకపోతే ఈవినింగ్ పత్రికలు ఇట్లాంటి బోలెడన్నీ వచ్చి ఇప్పుడు వచ్చేటప్పటికి మూడే మూడు పత్రికలు ఏ బడ్డీ కొట్లో చూసినా కనబడేది మూడే మూడు పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఈ మూడు చివరికి రెండేమో తెలుగుదేశానికి భజన ఒకటేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పత్రిక ఇది జరుగుతున్నది చివరికి జర్నలిజం వార్తలు కావాలంటే అటు కొన్ని ఛానల్ చూద్దామంటే అటు ఇటు మధ్యలో ఏం జరుగుతుంది అంటే న్యూట్రల్గా ఉంటే వార్తలే తెలియవు నిజంగా ఆంధ్ర వాళ్ళందరూ కర్రలో కత్తులో బుచ్చుకుని ఈ సంస్థల మీద దాడి చేయాలి ఎందుకంటే ఇవాళ చూడండి తెలంగాణలో తెలంగాణలో పొలిటికల్ వార్తలకు సంబంధించినంతవరకు పార్టీల విధానం ఉన్న మిగతా వార్తలన్నా వేస్తున్నారు అక్కడ ఇట్లాగ బరి తెగించట్లా ఇదే పత్రికను భయపెట్టి దారికి తెచ్చుకుంటున్నాడు కేసీఆర్ అది కూడా తప్పే రాష్ట్రం విడిపోయాక ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం వచ్చాక పట్టిన దరిద్రం ఏంటంటే ప్రాంతీయ పార్టీల్లో ఏదో ఒక పార్టీ కొమ్ము కాసే స్థితికి దిగజారిపోయినటువంటి పత్రికలు చివరికి వార్తల్ని కూడా వ్యాసాలాగా లేకపోతే వార్తల్ని కూడా నవలల్లాగా రాస్తున్నటువంటి ఉదంతానికి సజీవ సాక్ష్యమే ఈ లీకేజీ